గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఇప్పుడు మార్నింగ్ లేచి అందరు చూడండి బండ్లు క్లీన్ చేసుకుంటున్నారు హాయ్ చెప్పండి బా మా క్లీనర్ మీ క్లీనర్ కాదు పొద్దున లేచి ఇట్లా బండ్లు అయితే తోసుకుంటుంటాము ఎక్కడ ఏమన్నా దుమ్మందుంటే క్లీన్ చేసుకొని ఇంకా రెడీగా ఉంటే లోడింగ్కి వెళ్ళిపోవాలి మొత్తం అంతా మట్టి మట్టి ఉంది వీళ్ళకు తోడు వచ్చినాం ఫ్రెండ్స్ మా డ్రైవర్లు లైసెన్స్ లేని డ్రైవర్లు సో ఫ్రెండ్స్ వీళ్ళది వచ్చేసి టాటా బండి అనమాట 16-20 వెహికల్ 4825 కదా 4825 మోడల్ 22 చూడండి ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో 315,000 కిలోమీటర్లు అయితే తిరిగింది నేను దోలే బండి ఊర్లో వచ్చేసి టాటా వెహికల్ అది 3718 14-20 వెహికల్ ఇది 16-20 వెహికల్ కానీ అది వచ్చేసి 320,000కే బోర్కు వచ్చింది ఇది మటుకు మంచి కండిషన్లో ఉంది బండి కూడా బీటింగ్ కూడా చూస్తుంటే అర్థమవుతుంది అనమాట మీకు వీళ్ళు కూడా క్లీన్ చేసుకుంటున్నారు అనమాట చూడండి మొత్తం పొద్దున్నే లేస్తానే దేవుని పటాలు పూజ చేస్తున్నాడు మొత్తం అన్ని నీట్గా పెట్టుకుంటారు బండి కూడా చూడండి చాలా బాగుంది బండి వచ్చేసి లోపల కూడా స్పేస్ కానీ మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు అయినా నువ్వు డ్రైవర్ కదా ఇటు చేయకూడదు ఈ పనులు డ్రైవర్ చూడండి ఎంత కష్టపడుతున్నారు అదే 5 నిమిషాలు ఒకసారి అబ్బాయి బండి మొత్తం లోడ్ అయితే సిద్ధం చేస్తున్నారు నీట్ గా చూడండి మా డ్రైవర్ చూడండి నేను కూడా క్లీనర్ గానే వచ్చాను అది తుడుచు సాయే డ్రైవర్ కు చెప్పొద్దన్నాయి అది తుడుచు మీటర్ బోర్డ్ మీటర్ బోర్డ్ అంటే చూడు సరిపో అది బి అది రేస్ కుట్టి తుడుచు అది ఏమైంది ఇప్పుడు సో ఫ్రెండ్స్ మన బండి లోడింగ్ అయితే ప్రాసెస్ ఇంతవరకు అయితే వచ్చింది ఈ టైల్స్ అన్నమాట లోడింగ్ వచ్చేసి అన్నీ 3x4లు మొత్తం అన్ని లోడ్ చేస్తున్నారు చూడండి ఇంకా లాస్ట్ వరుస అయితే పెండింగ్ ఉంది ఈ వరుస వేస్తే మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు చూడండి లోడింగ్ ఎలా చేస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది నైట్ అయినా కూడా లోడింగ్ అయితే చేస్తున్నారు ఇటువంటి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో వచ్చేసి లోడింగ్ డే అండ్ నైట్ ఉంటుంది అన్నమాట డే షిఫ్ట్ ఒకరు నైట్ షిఫ్ట్ ఒక ముఠా అయితే ఉంటుంది సపరేట్ సపరేట్గా చాలా బాగా ఫాస్ట్గా అయితే లోడింగ్ అయితే అయిపోతుంటుంది సో ఫ్రెండ్స్ బండి లోడ్ అయితే అయిపోయింది ఇంకా బిల్లులకి వెళ్తున్నాను అనమాట స్ట్రైట్ కనిపిస్తుంది కదా 3 బోన్లు లెఫ్ట్ సైడ్లో అనమాట ఫస్ట్ది అంటే నాకు లెఫ్ట్ సైడ్లో ఉండేది ఫస్ట్ది అనమాట అక్కడికి వెళ్ళేసి కాంటాక్ట్ స్లిప్లని చూపించేసి లోడింగ్ బిల్లు చూపించేసి ఇంకా మనం వచ్చేసి ఇంకా బిల్లు అయితే తీసుకోవాలి బిల్లు తీసుకొని అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాము మళ్ళీ ఇంకో లోడింగ్ పాయింట్కి వెళ్ళాలన్నమాట అక్కడ పింగాణి అయితే లోడ్ అవుతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి 25 టన్నులు లోడ్ అయింది ఇంకొక 5 టన్నులు పింగాణి ఉంది ఆ 5 టన్నులు వేసుకొని టోటల్ వెయిట్ ఇంకా కాటా పెట్టుకొని ఇంకా అయితే ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడే సో ఫ్రెండ్స్ ఇదే అనమాట మన బిల్లు అయితే వచ్చేసినాయి చూడండి అన్లోడింగ్ వచ్చేసి తిరుపతి శ్రీ పాద సిరామిక్స్ అనమాట అక్కడ ఉంది మన బండి చూస్తున్నారా కనిపిస్తుంది అనుకుంటాను అక్కడ ఉంది మన బండి ఇంకా గేట్లోంచి అవుట్ అయిపోయి లెఫ్ట్కి తీసుకొని మళ్ళీ హైవే ఎక్కేసి రైట్కి అయితే వెళ్ళిపోవాలి త్వర త్వరగా అక్కడికి లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోదాం ఆకలి అయితే దంచి కొడుతుంది ఎండలు చూడండి ఎట్లున్నాయో చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు వచ్చేసి ఎట్లా అట్లా బిల్లులు అయితే వచ్చేసినాయి సంతోషం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం త్వర త్వరగా ఇప్పుడే చాలా లేట్ అయిపోయింది వెళ్ళిపోయి మళ్ళీ ఆడ లోడ్ చేయించేసుకోవాలి సాయంత్రం కల్లా లోడ్ అయిపోతే త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఇంటి దగ్గర నుంచి ఫోన్లు మామూలుగా చేయలేదు అసలు ఎందుకంటే ఊళ్ళో జాతర ఉందన్నమాట చాలా ఇబ్బంది అయిపోతుంది అరుస్తున్నారు ఇంట్లో కూడా త్వరగా వచ్చేస్తాలే అనుకొని వచ్చేసినాను ఎవరికైతే ఎదుక్కోలేను చూడాలి మరి ఏమవుతుందో త్వర త్వరగా వెళ్ళిపోతే ఇక్కడ నుంచి
మన కర్ణాటక బార్డర్ దాటినామంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతుంది జర్నీ. అప్పటి వరకు మనకు కష్టమే ఎక్కడంతా, ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి. మన బ్రో అయితే వెళ్తున్నాడు చూడండి, నేను పంపించాను అనమాట, నేను ఫోన్ అంటున్నాను, ఎందుకంటే హిందీ కొంచెం కూడా రాదనమాట, నాకు కూడా అంతంత మాత్రమే వస్తుంది. వెళ్తేనే కదా అలవాటు అయ్యేది, చిన్న చిన్నగా నేర్చుకుంటారు, నేర్చుకోవాలి, అందుకోసమని పంపించేసాను. ఇంకా వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయి అక్కడ గేట్లో సైన్ చేపించేస్తే మన బండి బయటకు వదులుతారు. పాత బండి అయిందానా, మనం ఫస్ట్ గేర్లో మూవ్ చేస్తాం, కొత్త బండి అయినట్టు మూవ్ చేస్తే చాలా ఇబ్బంది. గేట్ అదే అనమాట, గేట్లోంచి అవుట్ అయిపోదాం, అవుట్ అయిపోయి త్వర త్వరగా వెళ్ళిపోదాం అక్కడ నుంచి. ఫస్ట్ సెంట్రింగ్ బాక్స్ అయితే వేసుకున్నాము, ఇంకా వెళ్ళిపోతున్నాను అడుగు నుంచి. సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం బండి, నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. ఒక టన్ వేసినాం అనమాట, ఇంకొక 4 టన్నులు బ్యాలెన్స్ ఉంది, అలా 4 టన్నులు వేసుకొని వెళ్ళిపోదాం గురికి. కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడే, ఈ సర్వీస్ రోడ్లో వెళ్ళి మళ్ళీ హైవేలో కలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన లోడింగ్ పాయింట్కి అయితే చేరిపోయాము. ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ పాయింట్ ఇది అనమాట. చూడండి బాత్రూమ్, మనం బాత్రూమ్ కూర్చుంటాం కదా, ఆ బేసిన్లు అన్నీ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అనమాట ఇక్కడ. మన లోడింగ్ కూడా అదే, మన బండి వచ్చేసి అక్కడ పెట్టేసినాము. నెక్స్ట్ మన బండి అనమాట లోడింగ్, బండిలో ఏం లేవు ఇక్కడికి. సాయంత్రం కల్లా లోడ్ అయిపోయినా మనం ఇక్కడ నుంచి అయితే ఈరోజు బయలుదేరిపోతాము, ప్రశాంతంగా వెళ్ళిపోతాం, టెన్షన్ ఏం లేదు. కుచ్పి టెన్షన్ అయితే కరసక్తే హై. చూడండి ఇవే అనమాట మనకు లోడ్ చేసేటి, చూడండి చాలా బాగున్నాయి. ఇవి చాలా రేటు తక్కువ పడతాయి అనమాట ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషన్, జిఎస్టీ, మళ్ళీ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ లెక్క అన్నీ కలుపుకొని అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. మన బండి వచ్చేసి చూడండి అక్కడ పెట్టేసినాను. అందరు అడుగుతారు సూచి మీ వాళ్ళు ఎవరిన, నిన్నే ఖచ్చితంగా గుర్తుపడతారు. సో ఫ్రెండ్స్, బండి అయితే లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూడండి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. ఇంకా అక్కడి నుంచి అయితే పట్ట కట్టుకొని అయితే బయలుదేరిపోదాం. చూడండి ఎంత లోడ్ హైట్ వచ్చిందో లోడు, ఇదంతా వచ్చేసి పార్సల్ లోడ్ అనమాట. మరీ వెయిట్ ఉంటుంది అనుకోండి, అంత పార్సల్ లోడు ఏం లేదు. పార్సల్ లోడ్ అంటే ఎట్లా మీకు చూపించాలి, ఇది మనం బాత్రూమ్ కూర్చుంటాం కదా ఇంట్లో, అవి అనమాట అన్ని పార్సలు చిన్న చిన్నటి అన్నీ వెయిట్లెస్. మనసులో ఎత్తేసినారు అన్నీ, చూడండి మొత్తం అన్ని పార్సల్ లోడు. ఇంకా మనం పట్టేసుకొని, మంది ఫుల్ బాడీ కాబట్టి పట్టేసుకొని తాడు లాక్కొని జాగ్రత్తగా అయితే బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. చూద్దాం త్వర త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఇక్కడికే 10 రోజులు దాటిపోయినాం మనం వచ్చేసి, త్వర త్వరగా వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకు మొత్తం వచ్చేసి 3 పాయింట్లు అనమాట, ఇది 3వ పాయింట్ బిల్లు. ఇంకా 2 పాయింట్లు బిల్లు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా, ఇన్వోక్ ఒకటి, యాంటిక్ ఒకటి, ఇదొకటి సింపుల్. బంకులోనే షాపింగ్, షాపింగ్ అంటాడు ఫోన్ చేద్దాం భయపడతా ఇక్కడ నుంచి, ఇక్కడ డీల్ పట్టేది.
ఎలివేటేషన్ దేవతాని కూడా లేవరు అన్నమాట పద్ధతి కాదండి లేవాలి ఇద్దరు బండికి వచ్చినాక చేరొక పని పంచుకుంటూ కష్టపడుకుంటూ ఇద్దరు సంతోషంగా వెళ్ళిపోవాలన్నమాట ఈక్వాలిటీ అనేది ఉండాలి బండికి వచ్చానే నేను ఎంత తోల్తాను ఎంత తోల్తాను అని అంటే అది బాగోదు అన్నమాట ఇద్దరు వచ్చినప్పుడు ఇద్దరు చేసుకొని తోలుతూ ఉండాలి అప్పుడు ఎన్ని కిలోమీటర్లు అయినా కానీ ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు ఏమో కానీ మరి హైవేలో ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు చూడండి ట్యాంక్ అయితే ఒక టోల్ గేట్ ముందు ఒక 2 కిలోమీటర్స్ అనేది జామ్ అయిపోయింది మొన్న ఒక 30 మినిట్స్ అయితే పట్టింది అనమాట ఆ జామ్లో ముందుకు నేను వచ్చేసి ఆర్పిఎం అలాగే విధానం మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను మనం తొందరగా వెళ్ళినా చేసేది ఏం లేదు నిదానంగా వెళ్ళిపోతాను నేను ఏం లేదు 2, 2.5, 3 వరకు అయితే బండి తోలేసి చేపైతే చేస్తాను బండి మళ్ళీ మార్నింగ్ 5:30, 6:30 అలా తీసుకుంటాను అక్కడ తోలితే చాలన్నమాట నాకు మళ్ళీ మొత్తం నేను ఎంత కవర్ తీసుకుంటా అసలు నేను కొంచెం కూడా తోలనంటే అది పద్ధతి కాదనమాట యాక్చువల్గా నేను క్లీనర్గా వచ్చినప్పుడు నైట్ 9 ఇస్తే మార్నింగ్ 8 వరకు అయితే తోలేవాడిని బండి అట్లా తోలించేవాళ్ళనమాట ఖచ్చితంగా తోలాల్సింది అది రూల్ అని చేసి ఇక్కడ గుజరాత్ వస్తే ఎందుకంటే మొత్తం డ్రైవరే తోలాలంటే 2,200 కిలోమీటర్లు తోలేడు కదా నాన్ స్టాప్ రన్నింగ్లోనే ఉండాలి బండి ఎక్కడ ఆపేదానికి అయితే కుదరదు ఆపితే ఓనర్ పని చేస్తారు ఎందుకు బండి ఆగింది ఇద్దరు ఉన్నారు కదా ఎందుకు తోలేదు ఎందుకు తోలేకపోయారు అనేది ప్రతి ప్రతి ఒక్కదానికి సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది అందుకని గుజరాత్కు ఎవరు వచ్చినా కూడా బండి తోలే వాళ్ళే వస్తారనమాట క్లీనర్ కూడా అదే క్లీనర్ తోలడం అంటే మొత్తం తోలేసేయరు నేనైతే ఒక 100%లో ఒక 35-40% అయితే తోలేవాడిని నేను ఫస్ట్ టైం క్లీనర్కి వచ్చినప్పుడు ఈ బండికి సేమ్ ఇదే పని అనమాట మళ్ళీ మనకు కొంచెం బండి దొరకడం వల్ల ఆ బండికి తెలిపోయాను ఫస్ట్ మనం స్టార్ట్ చేసింది కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఈ బండి మీదనే యాక్చువల్గా చెప్పాలంటే ఈ బండి నాకు కొంచెం ఒక లైఫ్ అయితే ఇచ్చింది అనమాట రోడ్డు వచ్చేసి ప్రశాంతంగా ఉందన్నమాట ఇప్పుడు నేను చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నాను మనకైతే అలవాట్లు లేవు కాబట్టి చాక్లెట్సే మనకు ఒక అలవాటు బట్టి అయితే తాగాను చూస్తాను చాక్లెట్స్ ఎట్లున్నాయి అనమాట చాక్లెట్స్ వచ్చేసి మ్యాంగోకి అలాగే ఏదో రకరకాలు ఇచ్చాను ఒక 10 చాక్లెట్లు అయితే ఇచ్చాను సంపరిస్తూ నిదానంగా వెళ్ళిపోతూ ఉంటాను సంక్రాంతి టైం వచ్చేసి 3 అవుతుందన్నమాట ఫుల్గా నిద్ర అయితే వస్తుంది అందుకని లేపేసి టీకి అయితే పంపించేసాను టీ తాగిరాబోని తోలుతాడు 5 వరకు తోలితే చాలు మళ్ళీ మనం ప్లాన్ చేస్తాం పగులంతా ఇబ్బంది లేదు ఒక 2 అవర్స్ 2.5 అవర్స్ పడుకుంటే చాలు చూడండి గేర్ కూడా ఎంత పట్టుకుంటుంది స్టార్టింగ్ ఉండదండి టీ తాగి వచ్చి ఇంకా డ్రైవ్ చేస్తాడు చూపిస్తాను ఒక 1 కిలోమీటర్ వరకు ఎంత డ్రైవ్ చేస్తాడేమనేది